అమరావతిలో తెలుగు మహిళలతో ఎస్పీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళా కమిషన్ దగ్గర నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలతో అనుచితంగా ప్రవర్తించారు. ఎంత డబ్బులు ఇస్తే ఇక్కడికి వచ్చారని మహిళలను ఎస్బీ పోలీసులు అవమానించారు. దీంతో మీరు ఎవరంటూ ఎస్బీ పోలీసులని మహిళలు క్వశ్చన్ చేశారు. అయితే తాము ఎస్బీ పోలీసులమంటూ మఫ్టీలోని వ్యక్తులు సమాధానం ఇవ్వగా ఆగ్రహంతో మహిళలు వాగ్వాదానికి దిగారు. మహిళల్ని అవమానిస్తారా అంటూ ఎదురు దాడికి దిగారు. చెప్పులు తీసుకుని ఎస్బీ పోలీసుల వెంట పడ్డారు. దాంతో మహిళల్ని అడ్డుకున్న పోలీసులు మఫ్టీలో ఉన్న వ్యక్తులని అక్కడి నుంచి పంపించేశారు. అమరావతిలో ఎస్బీ పోలీసుల ఓవర్ యాక్షన్ పై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్. సుభాన్, కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఐలాపురం హోటల్ వద్ద మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఆధ్వర్యంలో ఒక సెమినార్ నిర్వహించింది. ఆ సెమినార్ కు తెలుగు మహిళలు, జనసేన మహిళలు కూడా హాజరవడం జరిగింది. అక్కడ దాదాపు 2 గంటల పాటు ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అది పూర్తయిన తర్వాత తెలుగు మహిళలు తిరిగి వెళ్లే క్రమంలో అక్కడ ఎస్బీ పోలీసులు అంటూ కొందరు వ్యక్తులు తెలుగు మహిళల పట్ల అనుచిత ప్రవర్తన చేశారు. ఎంత డబ్బులు ఇస్తే ఇక్కడ ఎస్బీ వాసిరెడ్డి పద్మ సమావేశాన్ని అడ్డుకోవడానికి వచ్చారంటూ కూడా ఎస్బీ పోలీసులు తెలుగు మహిళల్ని ప్రశ్నించారంటూ కూడా తెలుగు మహిళలు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత డబ్బు మీకు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అంటూ తెలుగు మహిళల్ని ఎస్బీ పోలీసులు అడగడం జరిగింది. మీరెవరంటూ వారిని ఎస్బీ పోలీసుల్ని తెలుగు మహిళలు ప్రశ్నించడం జరిగింది. తాము ఎస్బీ పోలీసులం అంటూ సమాధానం ఇచ్చారు. మఫ్టీలో వాళ్ళంతా కూడా ఉండడం జరిగింది. ఆగ్రహంతో ఎస్బీ పోలీసులతో తెలుగు మహిళలు దాడికి దిగడం జరిగింది. చెప్పులు తీసుకుని ప్రశ్నలు అడిగిన ఎవరైతే ఎస్బీ కానిస్టేబుల్ ఉన్నారో అతనిపై ఎదురు దాడికి తెలుగు మహిళలు దిగడం జరిగింది. మమ్మల్ని అవమానిస్తారా అంటూ చెప్పులతో వెంబడించారు తెలుగు మహిళలు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొని అక్కడ ఎస్బీ కానిస్టేబుల్ ఎవరైతే తెలుగు మహిళా అధికార ప్రతినిధి కమ్మంపాటి శిరీష ఉందో ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించి ఎంత డబ్బులు ఇస్తే మీరు ఇక్కడికి వచ్చారు అడ్డుకోవడానికి సమావేశాన్ని అని ఎస్బీ కానిస్టేబుల్ ప్రశ్నించారో ఆయన అక్కడి నుంచి తెలుగు మహిళలు చెప్పులు చూపించి అతన్ని వెంబడించే క్రమంలో సివిల్ పోలీసులు వచ్చి ఎస్బీ కానిస్టేబుల్ ని అక్కడి నుంచి బలవంతంగా పంపించేసిన పరిస్థితి. ప్రశ్నించిన వ్యక్తిని అక్కడి నుంచి తప్పించేసి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారంటూ కూడా తెలుగు మహిళలు మండిపడతా ఉన్న పరిస్థితి. ఒకవైపు వంగలపూడి అనిత వీళ్ళంతా లోపలికి వెళ్లే క్రమంలో ఒకసారి గొడవ జరగగా ఆ సమావేశం పూర్తయి తెలుగు మహిళలు తిరిగి వెళ్తున్న క్రమంలో కావాలని ఎస్బీ కానిస్టేబుల్ తెలుగు మహిళలు అధికార ప్రతినిధి కమ్మంపాటి శిరీష కానొచ్చు, విజయవాడ సెంట్రల్ మహిళలు కానివచ్చు, వీళ్ళంతా వెళ్లే క్రమంలో ఎస్బీ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి డబ్బులు ఎంత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎంత తీసుకొని మీరంతా వాసిరెడ్డి పద్మ నిర్వహిస్తున్న ఈ సెమినార్ నడ్డుకోవడానికి వచ్చారంటూ కూడా తెలుగు మహిళల్ని ప్రశ్నించిన క్రమంలోనే వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఎస్బీ కానిస్టేబుల్ అని తెలుసుకుని ఆయనతో ఆయనకు చెప్పులు చూపించి ఆయన కొట్టే ప్రయత్నం వీళ్ళు చేయడం జరిగింది. సివిల్ పోలీసులంతా కూడా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. మొత్తానికి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇవాళ ఉదయం నుంచి కూడా హోటల్ ఐలాపురం వద్ద ఉద్రిక్త పరిస్థితులే కనిపించాయి. పూర్తిగా ఎస్బీ కానిస్టేబుల్ కావాలని తెలుగు మహిళల్ని అవమానపరిచే విధంగా ఎంత డబ్బులు తీసుకొని మీరు ఇక్కడికి వచ్చారు అంటూ ఆయనకి ఏం సంబంధం ఉంది, ఎందుకు అడిగారు అంటూ కూడా తెలుగు మహిళలు ఎస్బీ కానిస్టేబుల్ తీరు పట్ల మండిపడతా ఉన్న పరిస్థితి. అదే సమయాన్ని అదే సెమినార్ కు వచ్చిన వైసీపీ కార్పొరేటర్లు కానివచ్చు, వాళ్ళని ఎవరిని ఎందుకు అడగలేకపోయారు అదే ఎస్బీ కానిస్టేబుల్లు, కావాలని మమ్మల్ని రెచ్చగొట్టేందుకు మమ్మల్ని అవమానపరిచే విధంగా ఎస్బీ కానిస్టేబుల్ వ్యవహరించారు, డబ్బులు తీసుకుని ఎవరు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాలేదు, మేము తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా మేము ఉన్నాం కాబట్టి మా పార్టీ పిలుపు మా తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ సమావేశానికి రావాలని కోరగా మేమంతా ఇక్కడికి వచ్చాం తప్ప డబ్బులు తీసుకొని ఎవరు రారు, కావాలని ఎస్బీ కానిస్టేబుల్ ఈ విధంగా మా పట్ల అనుచిత వ్యాఖ్యలు మా పట్ల చేశారు అంటూ కూడా తెలుగు మహిళలు
మండిపడతా ఉన్న పరిస్థితి. అక్కడ ఎప్పుడైతే ఎస్బీ కానిస్టేబుల్ అని చెప్పి ఈ క్వశ్చన్ అడిగారో అప్పుడే తెలుగు మహిళలు కూడా ఆగ్రహించి అతన్ని చెప్పుతో కొట్టబోయిన సందర్భం. శుభ రైట్. థ్యాంక్ యూ.